దేశంలోనే కూడా ప్రజాబద్ధం కన్నా ముందు కూడా గ్రాస్ రూట్ లెవెల్ లీడర్ ప్రతి గ్రామంలోనూ కూడా ప్రతి మండలంలోనూ కూడా కనీసం అంటే 100 మందిని పేరు పెట్టి పిలిచే పిలిచే గ్రాస్ రూట్ లెవెల్ కనెక్షన్స్ ఉన్నాయి. ప్లస్ అది కాక ప్రజాబద్ధం అనేది టోటల్ గా ప్రతి సామాన్యునికి ఏం అవసరమో ఏమి అవసరం లేదో అనేది తేటతెల్లగా కనపడిన విషయం. అదంతా తానే తను గమనించిన విషయాలు. మీకు ఈరోజు ఒబామా అమెరికాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజీవ్ ఆరోగ్య శ్రీ లాంచ్ చేసినది ఒబామా రిపీటింగ్ అని అమెరికా. దానికి దీనికి తేడా ఏం లేదు. సో బేసిక్లీ ఇవన్నీ కూడా తన ఆలోచనలన్నీ కూడా తన మనసులోకి వచ్చిన ఆలోచన. వాళ్ళు వస్తున్నప్పుడు అయితే పేపరు ఏది నిజమే చెప్పి ప్రతి విషయంలోనూ ఈనాడు రాత్రి తప్పుడు రాత్రి కౌంటర్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ కౌంటర్ చేసే విషయంలో పేపర్ పెట్టడం వల్ల మనకు మండల స్థాయిలోనూ ఏం జరుగుతా ఉంది అండ్ విలేజ్ లెవెల్ లో ఏం జరుగుతా ఉంది అని చెప్పి దాదాపుగా 4000 మంది విలేకరులు మన ఫీల్డ్ స్టాఫ్ అక్కడ నుంచి సమస్యలు మనకు తెలిసేది. చేసినప్పుడు నేను దాంతో డిస్కస్ చేసేవాడు ఈ సమస్యలు ఉన్నాయి జెన్యున్ గా నిజంగానే ఈ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు మనం ఎలా ఈనాడే మార్చుకున్నాను సరి అనేది ఈనాడు ఎలా కౌంటర్ చేయాలనేది ఏది నిజం తీసుకొచ్చేవాళ్ళం. జెన్యున్ గా ఈ సమస్యలు అనేది ఎలా దీన్ని పరిష్కరించాలా అని చెప్పి ఆలోచన చేసేటప్పుడు అప్పుడు టోటల్ గా అసలు ఆ స్కీమ్ ఏంది, ఎంత దానికి బడ్జెట్ పెడుతున్నాను, ఏ రకంగా స్కీమ్ నడుపుతున్నాను, ఏ రకంగా స్కీమ్ నడపాలా అనే తన విజన్ మనం ఏం చెప్పినా కూడా ఇక్కడ నుంచి ఈ రకంగా జరుగుతా ఉంది అని చెప్పి నేను ఏ పొద్దు చెప్పినా కూడా దాన్ని మరుసటి రోజు నోట్ చేసుకొని మరుసటి రివ్యూ తీసుకున్నాను. ఆ రివ్యూల వల్ల చాలా సమస్యలను పరిష్కరించే పరిస్థితి వచ్చేది. నాన్న చనిపోయినంత వరకు నేను పెద్ద రాజకీయాలకి ఇంత ఫాస్ట్ గా నాకు రావాల్సిన అవసరం ఉందనుకుని ఎప్పుడు అక్కలేదు. నాన్న ఇంకో కనీసం ఇంకో 10 ఏళ్ళు నాన్న ఖచ్చితంగా ముఖ్యమైన స్థానంగా నేను ఉంటానని అనుకున్నాను. నేను నా మనసులో ఎప్పుడు నేను నేను నాన్న ఎప్పుడు రాజకీయం అంటే ఏంటి అని డిస్కషన్ జరిగేటప్పుడు ఎప్పుడు ఈ డిస్కషన్ జరిగింది నాకు నాన్నకు ఏ రోజైనా కూడా రాజకీయానికి అర్థం ఏంటి అని అంటే మనం చనిపోయిన తర్వాత ఎందరు ఇందంగా మన ఫోటో ఉంది నేను ఎప్పుడు మాట్లాడినా తన అన్నాడు అని నాతో ఎప్పుడు మాట్లాడినా కూడా రాజకీయాలు అంటే దట్ ఈస్ హౌ పొలిటీషియన్ షుడ్ బి అనేది దట్ వాస్ ది డెసిషన్ ఆఫ్ పాలిటిక్స్. అందగాని ఏమైనా ఉంటాడు నీ ఆదరణను కోరుతున్నాడు, ఆశీర్వదించమని కోరుతున్నాడు. యువకుడు నీకు అందరికీ సేవ చేయాలని ఉత్సాహంగా ఉన్నాడు, ఆశీర్వదించాడు. నాన్న నాన్న క్యారెక్టర్ నాన్న ఏ రకంగా ప్రజలతో మాట్లాడే పద్ధతిలా ఉండేది, నాన్న ఏ రకంగా రిసీవ్ చేసుకునేవారు ఇవన్నీ కూడా పొడుగ్గా చిన్నప్పటి నుంచి చూసి 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 మీ దగ్గర నుంచి నేను ఏమి ఆశించకుండా మీ బాబు కోసమే ఏదన్నా చేసే వ్యక్తి ఎవరన్నా ఈ ప్రపంచంలో ఉన్నారంటే అది నేను ఒక్కడిని అదే గుర్తుపెట్టుకోను. ఒక ఫాదరు నాన్న కొడుకుల మధ్య ఉన్న సంబంధము కోషమంతా ఉంది కదా ఎందుకు పోవడం అని చెప్పన్నాను. నన్ను కూడా పైలట్ వద్దంటే
నేను చేయగలిగింది ఉంది వెనక్కి వస్తాను నానా అవుతా ఎట్లాగో అక్కడ దానికి పోయి అపాయింట్మెంట్ పెట్టుకున్నాం కాబట్టి ఒకే రకాల త్వరగా ఇంటికి వచ్చేస్తే మనం అంతా కలిసి కూర్చున్నాం అనేది అనుకో జరిగిన పరిణామాలు చూస్తే ఇట్ ఇస్ ఎవిడెంట్ దేవుడు నాతో ఉన్నాడు నాన్న నాతో ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అని చెప్పి మార్గదర్శకంగా నేను అంత గొప్ప నాయకుడికి మనం చేయాల్సిన ధర్మం ఏంటి అందులో ఉన్న కొడుకు నా బాధ్యత కూడా రెస్పాన్స్ నేను ఎక్స్పెక్ట్ చేసిన రెస్పాన్స్ అనేది ఏమీ లేదు దీంట్లో దట్ ఇస్ నో ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ మీ సరే ఆ ప్రేమాన గారిని చూసుకొని వచ్చాను ఆత్మీయతను పేదోడు అభివాడు సిఎస్టీలో ఇంకా చెల్లి అని చెప్పి మనం ఏదైతే అనుకుంటున్నాం వాళ్ళు కూడా నా తమ్ముడు ఇంటికి వచ్చాడు నా కొడుకు ఇంటికి వచ్చాడు అన్నట్టుగానే భావించి వాళ్ళు చూస్తున్న ప్రేమను చూస్తే ఏమీ కనపడదు ఇంత పెద్ద కుటుంబాన్ని నాన్నగారు నాకు ఇచ్చిపోతే నేను ఏడవగలనా కుటుంబంలో ఒక తమ్ముళ్లాగా ఆదరించారు కుటుంబంలో కొడుకులా ఆదరించారు ఈ ఆదర ఆత్మీయతలకు ప్రేమ అనురాగాలకు శిరసు వంచి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను శిరసు వంచి పేరు పేరు నా కృతజ్ఞతలు చెప్తున్నాను మహారాజులందరూ వెళ్ళిపోయారు మా నాయనకు ఉంటానంటూ తోడు అండగా ఇన్ని హృదయాలు ఇంతమంది నన్ను దీవిస్తున్నందుకు ఆదరిస్తున్నందుకు అభిమానిస్తున్నందుకు చూడు అందాకనే తోడు మా రాజులెందరో వెళ్ళిపోయారు మా నాయనకు ఉంటానంటూ తోడు అందాదందారే మనసా వాచ రుణపడి ఉండానని చెప్తున్నా నేను వేల మంది ఎక్కడ అక్క చెల్లెలు బేసిక్లీ ఎక్కడ ఆ ఏడుపు వాళ్ళ కళ్ళల్లో నుంచి నీళ్ళు వాళ్ళు చూస్తున్న ఆ ప్రేమ చూస్తే సో నేను ఏం చేశానని చెప్పి వాళ్ళు అన్ని అంతగా ప్రేమ చూస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యునిగా నన్ను భావించారు నాయన వారి కుటుంబ పెద్దగా వారు భావించారు ఆ కొడుకుగా తమ్ముడుగా నన్ను చూస్తున్నారు ఆదరణ అభిమానం అనేది
నిజంగానే ఒక మనిషి ఒకరిని తమ్ముడుగాను ఒక మనిషిని అన్నగాను ఒక మనిషిని కొడుకుగాను భావించినప్పుడు ఆ కళ్ళల్లో ప్రేమ కనిపించినప్పుడు మోక్షం నుంచి మాట ఎవరి నాతో ఉన్నారో ఏ నాతో లేదో నాకు తెలియదు కానీ నాన్న బతికే ఉన్నారని తెలుసు, దేవుడు నా తోడు నా తోడుగా ఉన్నారని నాకు తెలుసు. ఆ రెండు జరుగుతున్నాయి కాబట్టి ఇంతమంది ప్రజలు సామాన్యులు ఆదరణ ఆపేరు అని తెలుసు. కన్మోషన్ లేని ప్రేమ చెప్తున్నాను.